ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఇందాక రవికిరణ్ గారు రైట్ చేసినటువంటిది. మెయిన్ ఎందుకు మీరు పరువు నష్టం దావానో లేకపోతే ఒక సిస్టమ్ ప్రకారం ప్రొసీడ్ కావట్లేదు, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి షర్మిల విషయంలో ఇట్లాగే ఏమీ కాదు, ఇదంతా జ్యోతి బురద చల్లింది అన్నారు. తీరా చూస్తే షర్మిల వేరే పార్టీ పెట్టింది, అప్పుడు వచ్చినటువంటి నమ్మకం ఇప్పుడు ఈ అంశాల మీద కూడా రాదా? షర్మిల విషయం మాకు సంబంధం లేదు. ఆ రోజు మా పత్రిక కానీ మా పార్టీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ షర్మిల గారే ప్రకటన ఇచ్చుకున్నారు ఆ రోజు. ఆ రోజు పార్టీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను పెట్టలేదు అనేటువంటిది ఆమె ఇచ్చుకున్నారు ఆమె పేరుతోనే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం అండి? అందులో ఏం సంబంధం? మేమేమైనా ప్రతిఘటించామా? ఇది తప్పు అని చెప్పి మేము చెప్పామా? మేము ఎక్కడా ఖండించలేదు. మేము పత్రికా ప్రకటన మేము రిలీజ్ చేయలేదే. షర్మిల గారే స్వయంగా ఆమె ప్రకటన ఇచ్చుకున్నారు ఆ రోజు ఆమె పేరుతో రిటర్డ్ మీద. దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? మా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వచ్చేసి ఆ ప్రతినిధులతో సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ పెడుతూ ఒకవేళ పార్టీ పెట్టినా కూడాను వాళ్ళ యొక్క ఇష్టము, అది ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కానీ పార్టీ పెట్టే స్వతంత్రత కానీ హక్కు ఉంది అనేటువంటిది ఉందాగా చెప్పాము. ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు అనేటువంటిది ఉద్దేశంతో చెప్పాం. కానీ ఆ పార్టీ పెట్టలేదు, ఆంధ్రజ్యోతి ఇలా రాస్తున్నారని మా పార్టీ ఎక్కడా దానికి ఖండించలేదే. దానికి కౌంటర్గా మేము ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదే. దానికి మాకు ఏంటి సంబంధం? రెండవది, ఎస్, అది ఏది లీగల్ గా కూడా అన్ని విధంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే కనుక వీరిని నిన్న కొడాలి నాని గారు చెప్పినట్టు అందరూ కూడా ఆలోచన చేస్తాము, ఖచ్చితంగా డిఫర్మేషన్ వేస్తాము. ఇందులో లాగ తేల్చాల్సిన విషయం ఏంటంటే నిన్న కూడా ఛాలెంజ్ చేశాము, ఎవడో ఒకడు బొంగుగాడు కూడా రిటైర్డ్ అధికారి వచ్చారట. ఎవరా అధికారి? పలాని వ్యక్తి, పలాని సుబ్బారావు పుల్లారావు రీసెంట్ రిటైర్డ్ అయ్యాడు, ఈ అధికారి వచ్చాడు కాడని చెప్పేటువంటి చెప్పే దమ్ము ధైర్యం లేదా? నిజంగా జరిగి ఉంటే ఎవడా అధికారి చెప్పండి. ఈ రోజుకైనా కూడా చెప్పండి, చెప్పండి ఈ రోజు అయినా కూడాను. రైట్, ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు, దీన్ని ఆల్ బోగస్ న్యూస్ ఛానల్ అనేటువంటి బూతు తిట్ట అనేటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఎందుకంటే మీ ఛానల్ లో కూర్చొని ఏరే వాళ్ళు తిట్టడం కూడా మీకు కూడా సమభావ్యం కాదు కాబట్టి మేము కంట్రోల్ చేసుకుని మాట్లాడుతా ఉన్నాం, పద్ధతి కూడా కాదనేసి. ఆ లుచ్చాగాడు లాగా మేము మాట్లాడాలంటే కనుక ఎన్నో వందలకు మాట్లాడగలం, ఇది పద్ధతి కాదు కాబట్టి. గౌరవిస్తూ సాటి మీడియాలో సంబంధించిన మీ మీడియాలో కూర్చున్నాం కాబట్టి మీకు పేరు రాదు కాబట్టి గౌరవిస్తూ మిమ్మల్ని చూసేసి ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి? సార్, ఇప్పుడు రాధాకృష్ణ గారు రెగ్యులర్గా ఒలుకు పలుకు పేరుతో వర్తమాన రాజకీయాలపైన తనదైన శైలిలో చాలా అంశాలు ప్రస్తావిస్తుంటారు. చాలా వరకు ప్రజలను కూడా ఆకట్టుకునేవిటిగా ఉంటాయి. ఆయన ప్రభావితం చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు కానీ మాటలు కానీ ఉంటాయి, దాంట్లో ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నేను ఏదైనా ఆంధ్రజ్యోతి అయినా ఆంధ్రజ్యోతి పత్రిక అయినా లాంటి వీలైనన్ని ఎక్కువ పత్రికలు సమాజంలో ఉంటే అది ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తుంది. నియంతృత్వ పద్ధతులు ఏదైనా వస్తే ఎదుర్కోవడానికి కూడా ఒక మంచి ఆయుధంగా పత్రికలు ఉంటాయి, ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యం. అయితే రెండు మూడు అంశాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఈరోజు ఇట్లాంటి మాట్లాడే మనలాంటి వాళ్ళకు కూడా ఒక ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. నేను భావించే అంశం ఏంటంటే తక్షణం ఏదైతే రాధాకృష్ణ గారు ఉలుకు పలుకు పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పరోక్షంగా ప్రత్యక్షంగా రాశారో మాట్లాడారో వాటిపైన అట్ ఇమీడియట్ ఎఫెక్ట్ రాధాకృష్ణ గారు స్పందించాలి, ఉపసంహరించుకోవాలి, సంజయసి చెప్పాలి, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ కూడా చెప్పాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి సరిదిద్దే పరిస్థితి వస్తుంది. రెండో అంశం, ఇది దుందుడుకు చర్య, దుస్సాహంతో కూడుకున్నట్టు చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ పదాలు వాడాల్సి వస్తూ ఉందంటే, సాయి గారు, మన ప్రైమ్ 9 ఛానల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి డిపార్ట్మెంటు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో కానీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అదేవిధంగా TV5 వ్యవహారంలో రాజద్రోహం కేసు పెట్టింది. బహుశా కృష్ణాంజలి గారు ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏ అంశాన్ని ఖండించాం? రఘురామకృష్ణరాజు ఇష్యూ ఎలా ఉన్నా పత్రికలపైన ఇలాంటి సెక్షన్ మీద కేసు పెట్టడం, రాజద్రోహం పెట్టడం ఖండించాం, తప్పు అని చెప్పాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసు ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ముందుకెళ్తే కృష్ణాంజలి గారు కానీ పురుషోత్తం కానీ సాయి గారు కానీ ఖండించగలరా? ఖండించే సాహసం మనం చేయగలమా? ఎందుకు ఈ పదం? అంటే దుస్సాహసం, దుందుడుకు చర్య ఎందుకు అంటున్నానంటే, ఒక పత్రికలు కానీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళు కానీ ప్రభుత్వం మీద తనకు భిన్నాభిప్రాయాలుంటే ఒక డెమోక్రటిక్ సిచ్యువేషన్లో వెళ్ళాలి తప్ప, మనకున్న అభిప్రాయాల ఆధారం చేసుకొని విపరీత పోకడలకు వెళితే ప్రభుత్వం కూడా అదే రీతిలో రియాక్ట్ అయితే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? మనలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో పత్రికలకు అండగా ఉండాలంటే ఉండగలమా?
మామూలు సందర్భంలో ఉండగలం. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు మనం సమర్థించగలం, ఎట్లా ప్రత్యేకలో స్వేచ్ఛను మనం సమర్థించగలం? కాబట్టి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పుడుగానే సరే స్పందించాలి. కృష్ణాంజనేయ లాంటి గారు లాంటి వాళ్ళు, మీడియా జర్నలిస్ట్ సంఘాలు సమావేశం వేసి మిగతా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఏమన్నా మాట్లాడండి, ఎట్లాంటి విమర్శలు చేయండి, ప్రతి విమర్శలు చేయండి. సంఘాలు కూర్చొని ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి గారికి, రాధాకృష్ణ గారికి ఒక సలహా ఇవ్వాలి, వాళ్ళకి కోరాలి, అవసరమైతే కలవాలి, కలిసి దీన్ని ఉపసంహరించుకోండి, సంజాయిసి చెప్పండి, క్షమాపణలు చెప్పండి. ఎందుకంటే అది ఆంధ్రజ్యోతి విషయానికే కాదు, ఎంటైర్ ప్రజాస్వామ్య పద్ధతులకు కూడా హాని కలిగిస్తాయి. జర్నలిస్ట్ సంఘాలు కూడా గొంతెత్తిది తప్పు. ఇప్పుడు కృష్ణాంజనేయ గారు చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని జీవోలు మనంగా వ్యతిరేకిస్తాం, కానీ రేపు ఈ ఘటన ఆధారంగా మనంగా నోర్లు కట్టేయకపడతాయి, మాట్లాడని పరిస్థితి వస్తూ ఉంది, ఇంకొక దాంతో పోల్చలేము దీన్ని. కాబట్టి జర్నలిస్ట్ సంఘాలు కూర్చోవాలి, మాట్లాడాలి. ఇట్లాంటి విపరీత పోకడలు ప్రభుత్వానికి మరిన్ని ఆయుధాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు పాల్పడినా తప్పుగా ఒప్పుగా మాట్లాడలేని ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో ఏర్పడితే అది మనమే నష్టపోతాము. కాబట్టి అలాంటి వాళ్ళు జోక్యం చేసుకోవాలి. రెండు అంశం నేను ప్రస్తావించాల్సింది, రెండు అంశాలు ఏదైతే రాధాకృష్ణ గారు ప్రస్తావించారు రెండు పరస్పరం కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుంది. ఒకటేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రివ్యూ నేపథ్యంలో, ముఖ్యంగా ఎన్నికల వాయిదా వేసే నేపథ్యంలో అధికారులందరూ కరోనా ప్రబలత ఉంది ఏం చేయాలని ప్రస్తావించినప్పుడు నేను యేసు ప్రభుత్వం మాట్లాడాను, ఏం కాదని నాకు చెప్పాడు, మీరు గడపండి అని అన్నారని కాసేపు నిజమనుకుందాం. కానీ లాస్ట్ ఇయర్ మన కామెంట్లు ఏంటి, ఆంధ్రజ్యోతిలో కానీ అన్ని పత్రికల్లో కామెంట్లు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చేట్టుగా ఉందని మాట్లాడాడు. సహజీవనం అంటే అర్థం ఏంటి, లాంగ్ రన్ ఈ రోగం ఉండబోతా ఉంది. చాలా సందర్భాలు ఫస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటా భారతదేశంలో, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో ప్రజాప్రతినిధులుగా సహజీవనం అనే పదం వాడాడు. అంటే సహజీవనం అంటే సుదీర్ఘకాలం ఈ కరోనా సమస్యతో మనం సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈ రెండు కాంట్రడిక్షన్ కనిపించట్లేదా? సహజీవనం అంటే చాలా కాలం పాటు ఉంటుందని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లైట్గా తీసుకుంటున్నాడు, అది ఉండదు, అది రాదు అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది? సహజీవనం అనే పదం వాడిన వ్యక్తి సుదీర్ఘకాలం ఉంటుందని చెప్పి చెప్పే వ్యక్తి అది అసలు ఉండదని అట్ట అంటాడు. ఎంత కాంట్రడిక్షన్ ఆ పాయింట్లోనే ఉంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం, రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడాను అంటే ఎవరితో మాట్లాడతారు సాయి గారు? అత్యంత అభిమానం ఉండే వాళ్ళతో మాట్లాడతారు. బహుశా ఆంధ్రజ్యోతి ఒక సందర్భం అనుకుంటాం, మీరు సీనియర్ జర్నలిస్ట్ చెప్పాలి, రోసయ్య గారి ఎపిసోడ్ని తీసుకొచ్చినప్పుడు అనుకుంటాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు పరోక్షంగా ప్రత్యక్షంగానో ఒక వ్యాఖ్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సందర్బాల్లో రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఆయన బిహేవియర్ బాగలేదు, నువ్వన్నా మాట్లాడన్నా అని చెప్పినట్టుగా రోసయ్య గారు చెప్పినట్టుగా ఇదే పత్రికలు వచ్చినాయి. అంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు, భయపడడు, గౌరవించడానికి కదా మనమే మాట్లాడాం, ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతాడు ఆయనతో? ఒక కాంట్రడిక్షన్ నేను చెప్తున్నాను. అరే రాసేదాంట్లో గత చరిత్ర ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారితో సరిగ్గా జగన్ వ్యవహరించారని మనమే అంటాం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడారని మనమే అంటాం, కరోనాను లైట్గా తీసుకున్నాడు జగన్ అంటాం, ఆయన సహజీవనం అన్నాడని పబ్లిక్ విషయం. అంటే రెండు విషయాల్లో పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదా. ఇంత పేవలంగా రాయడం ద్వారా పత్రికల విలువ పోతుంది, చాలా పరిస్థితులు విషమిస్తాయన్న విషయాన్ని వారు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది, రాజద్రోహం కేసు నడుస్తుంది, ఈరోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది, రఘురామకృష్ణరాజు గారు బెయిల్ తీసుకున్నారు. రెండో అంశం, వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా ఛానల్ పైన చేసిన ఆరోపణ ఏంటి, రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని రెండు మీడియా ఛానళ్లు దగ్గరుండి లైవ్లు ఇస్తున్నాయి అని వరకే పరిమితమైనారు. ఇప్పుడు వాళ్ళకి కావలసిన మెటీరియల్ వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళు నడపతా ఉండదే వాళ్ళన్న ఆరోపణ ఆ కేసులో వాళ్ళు పెట్టారు. ఇప్పుడు దీన్ని లింక్ చేస్తే ఏమవుతుంది, దాని పర్యవసనాలు ఎలా పోతాయి? ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళి ఎస్ ఇది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎందుకు భావించకూడదనంటే రేపు కోర్టులు మాత్రం రక్షించగలవా? ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి వ్యవహారాలు చేసిందని మనం అందరూ తప్పు పట్టాం, మిగతా అన్ని విషయాలు ఓకే, రాజద్రోహం కేసు మంచిది కాదు కదా అని మాట్లాడాం. ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఉందా? రఘురామకృష్ణరాజు నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇతర ఛానల్ పైన కేసుని ఈరోజు మనం అంగీకరించాల్సిన పరోక్షం ఇష్టం లేకపోతే గమ్ముండాల్సి పరిస్థితుంది. రెండో అంశం ఏంటంటే రాధాకృష్ణ మన కృష్ణాంజనేయ గారు నేను చెప్పదలుచుకుంది, వారిని మాట్లాడి చెప్పాలి. ఒక అసహనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంకొక ఛానల్ మధ్య రాజకీయ వైనం వచ్చింది. నిజమే, వైనం వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పచ్చా, విపరీత పోకలకు పోవచ్చా? మేము కూడా రాయలసీమ ఉద్యమాన్ని నడిపాం సాయి గారు, రాజధాని విషయంలో 5 ఏళ్ళు తీవ్ర అసహనానికి గురయ్యాం, కనీసం హైకోర్టు కూడా ఏమనంటున్నారు బాధపడ్డాం, తీవ్రంగా విమర్శించాం, తీవ్రంగా కొట్లాడాం, కానీ సమయం కోసం వెయిట్ చేసాం. 2019 ఎన్నికలు వచ్చినాయి, రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పాం. అంటే ఒక వ్యక్తులుగా పాలించిన ఈ బ్యాలెన్స్ని ఒక సర్వోన్నతమైనటువంటి సంస్థలు నడుపుని వాళ్ళు పాలించలేరా?
ఒక రాజకీయంగా ఎదుర్కోవాల్సిన విషయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప రాజకీయేతర పద్ధతులు, వాడగొన్న పద్ధతులు, సమాజం అంగీకరించిన పద్ధతులు ఎదుర్కొంటే రేపు పర్యావసరణ ఎలా ఉంటాయి? కాబట్టి నేను ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిని బాగు కోరుకునే వ్యక్తిగా ఉన్నానా లేదో వాళ్ళు గుర్తించినా గుర్తించిపోయినా పర్వాలేదు, కానీ ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలైనా ఏ మీడియా అయినా ఉండాలన్నా 10 కాలాల పాటు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడాలన్నా మాలాంటి వాళ్ళు, కృష్ణాంజనేయులు లాంటి గారు లాంటి వాళ్ళు, సాయి గారు లాంటి వాళ్ళు, ప్రైమ్ 9 లాంటి ఛానల్ వాళ్ళు మీడియా జోలికి వస్తే ఖండిస్తామని ధైర్యంగా మనం ఉండాలన్నా ఖచ్చితంగా రాధాకృష్ణ గారు ఏ పద్ధతులు అయితే వాడారో దాన్ని బహిరంగంగా ఉపసంహరించుకోవాలి, సంజాయిసి చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు చెప్పి దీన్ని ముగించుకుంటే హుందాగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా పోతే ప్రభుత్వం కూడా ఎదురుదాడికి పోతుంది, దాని పర్యావసరాలు తీవ్రంగా ఉంటాయి, అది ఆంధ్రజ్యోతికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నాకున్న అభిప్రాయం.